ఎన్నాళ్ళ గుర్తు చానా వాన, ఎన్నాళ్ళ జాకుంటావే పైన. ఇప్పుడు ఇంకొక పాట, వాన వాన వెళ్ళువాయే కొండ కోన తుల్లిపాయే. అర్థమైందా నల్లా నేను ఈ వాన పాటలు ఎందుకు వాడుతున్నానో? అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎన్నాళ్ళ ఆయనల్లా నిన్నటిదాకా ఎట్లా గావర గావరమైన మొల్ల ఎండతోని, ఓ దిక్కు ఎండా ఇంకో దిక్కేమో ఉడకబోతా, ఇక ఇది చాలదని వడగాల్పులు. మరి వానదేవునికి ఏమనిపించిందో ఏమో, అగో దర్శనం ఇయ్యనే ఇచ్చిండులో, సూర్యుడు రెస్ట్ తీసుకుంటుండు. ఇక మోకాల మోకా నేను కూడా జర్రని మిరపకాయ బజ్జీలు పకోడీలు చేయించుకొని గరం గరంగా కడుపులు వేసుకున్న పాన్రొల్ల ఈ వాన ముచ్చటిని ఓ మలక చూసేసొద్దాం రాండ్రి. ఆహా, ఎన్నొద్దులా గిట్లా వానని చూడక, అసలు కొన్నొద్దుల సంధి ఎండదెబ్బ ఎట్లుంటుందోల్లా. పట్టపగటీలైతే సుక్కలు సుక్కలు కనబడుతున్నాయి కదా, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేరెవ్వలు. ఆ వరుసే బయటికి వెళ్ళినామంటే మళ్ళా వాపస్ ఇంటికి వచ్చే వరకు మషంత పేగు లెక్కనే జీడిగింజ లెక్కన అయిపోతురు. ఇక ఇంట్లున్నా గాని పై అంత శంటలతో తడిచిపోతుంది. కనిగో మంగళారం నాడు వానతోని తడిచిపోయారు జనాలు. ఆగ చూడురి మన కాడ వాన ఎట్లా కొట్టిందో. మాపటిలి ఫస్ట్ ఫస్ట్ సూర్యుడు మెల్లమెల్లగా మాయమైండు, మబ్బులు వచ్చినాయి. ఇక అప్పుడే మెల్లగా గుడుగుడు గుడుగుడు అనుకుంటా ఉరుముల సప్పుడు. ఇక ఏకదం వాన దంచినే దంచింది పో, ఉత్తవాన కూడా కావల్లా, గాలి దుమారం కూడా బాగానే వచ్చింది. కొన్ని ఊర్లలోనైతే రాళ్ల వాన పడ్డదల్లా, మన హైదరాబాద్ లో చూడాలే, రికార్డ్ లేకుండా కొట్టింది, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఇక మన జిల్లాలలో కూడా మస్తు వాన పడ్డదొల్లా, కొన్ని ఊర్లలో పొద్దటి సందే వానదేవుడు డ్యూటీ ఎక్కిండు. ఇక ఇంకో దిక్కు ఆగమాగం ఆడేవాడవట. అంతెందుకు, కరీంనగర్ లో రేవంత్ సార్ పాల్గొనే సభ కూడా కళ్ళం కళ్ళం అయింది. టెంట్లు గింట్లు కురుషీలు గురుషీలు అన్ని ఎగిరిపోయినాయి ఏడు కాడికి. మొత్తానికి నిప్పుల పోయలేకున్న రాష్ట్రం ఈ వానతోని సల్లబడుడుతోనే జనంతా పాన నిమ్మలం చేసుకున్నారు జనాలు.